పెద్దలందరికీ మరొకసారి సభాముఖంగా నమస్కారాలు. అలాగే గురజాడ వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు. నేను రాసినటువంటి ఒక చిన్న కవితని మీ ముందుంచుతాను. కవిత యొక్క శీర్షిక గృహస్థు సన్యాసి. కర్మ సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని రాసినటువంటిది. చిన్ననాటి మిత్రులిద్దరూ కలిసి పెరిగిరి ప్రేమతోడ. తత్వజ్ఞానము పొందగోరి సన్యసింప నిశ్చయించే మఠము చేరి గురువు ధరిని తగిన రీతిని శిష్యులాయే. నిష్ఠతో నియమాల నెల్ల ఆచరించుచు గడపసాగే. గురువు వెంట యాత్ర చేయుచు సన్యాసులిద్దరు తిరుగసాగే. దారిలో ఒక గ్రామమందు కరణమింటను వసను చేసే. కుసుమకోమలి అతని పుత్రిక శ్రద్ధగా పరిచర్య చేసే. ఆమె అందము చూసినంతనే ఒకనిలో మోహమ్ము కలిగే. సన్యాస దీక్షకు స్వస్తి పలికి కన్యకనుత పెండ్లియాడే. సఖుడు మాత్రం గురువు వెంటనే మఠమునే మరి ఆశ్రయించే. ఏండ్లు గడిచిన పిదప ఇద్దరు తనువు వీడి పరము చేరే. గృహస్థు ఆత్మకు ముక్తి కలిగే సన్యాసి మరల జన్మ పొందే. సంసార బాధ్యత వహిస్తూనే తత్వచింతన చేయువాడు నిస్సంగత్వపు ధర్మపథమున పరబ్రహ్మము దరికి చేరే. లేనిదానికి చింతపడుతూ స్వీయ ధర్మము మరిచిపోయి చిత్తశుద్ధి లేని దారిన సన్యాసి కర్మను కూడగట్టే. ఒక చిన్న కథగా ఒక ఉదాహరణను తీసుకొని ఇలా కవితగా మలచడానికి ప్రయత్నించి మేము ముందొచ్చాను. పెద్దలందరూ ఆనందించి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.